రామచంద్రాపురం మండలంలోని యోగుల పర్వతంపై పౌర్ణమి సందర్భంగా కార్తీక పౌర్ణమి దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా రామచంద్రాపురం మండలం యోగుల పర్వతంపై కార్తీక పౌర్ణమి దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం కార్తీక పౌర్ణమి సందర్భంగా పర్వతంపై 6 అడుగుల కొబ్బరితో 1503 కేజీల ఆవునెయ్యి 2007 మీటర్ల ఒత్తు కార్తీక దీపోత్సవంను భక్తుల శివనామస్మరణ నడుమ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా యోగుల పర్వతంపై కార్తీక దీపాన్ని వెలిగిస్తున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా ఇక్కడ వెలసిన శివలింగానికి శివకేశవులుగా అలంకరించి అభిషేకం చేయడం జరిగిందని తెలిపారు. విఘ్నేశ్వరునికి సుబ్రహ్మణ్య స్వామికి సైతం అభిషేకం చేసి శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించామని వివరించారు. ఇక్కడికి వచ్చిన భక్తులకు నిరంతరాయంగా అన్నదానం చేశామని తెలిపారు. ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానంద భాజం భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడు గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూత గంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరం కార్తీక పౌర్ణమి సందర్భంగా యోగుల పర్వతంపై ప్రజలందరూ సుఖ సంతోషంతో రైతులందరూ సుభిక్షంగా ఉండాలని సంకల్పంతో దాదాపు 6 అడుగుల కొప్పెర 500 కేజీల ఆవు నెయ్యి 2000 మీటర్ల ఒత్తుతో ఈ కార్తీక మహాదీపాన్ని గత 4 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం కూడా ప్రజలందరూ బాగుండాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడున్న శివుడు విఘ్నేశ్వరుడు కుమారస్వామికి అభిషేకాలు పూజలు అన్ని నిర్వహించాము. భక్తులకి నిరంతరం అన్నదానం నిర్వహించాము.